తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం బిజీగా గడుపుతోంది. పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాగ్నిజెంట్ కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రతినిధి బృందం తాజాగా మరికొన్ని కంపెనీలతో అవగాహన కుదుర్చుకున్నారు. అసెట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సర్వీసెస్ అడ్వాన్స్డ్ డేటా ఆపరేషన్స్ లో ప్రముఖ కంపెనీ ఆసీఎం హైదరాబాద్ లో తమ కంపెనీ ఏర్పాటుకు అంగీకరించింది. చైనాతోనే పోటీ పడదామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్యూచర్ సిటీ ఇండియాకు హైదరాబాద్ కొత్త చిరునామా కావాలన్నారు. తెలంగాణ అంటేనే పెట్టుబడుల గమ్యస్థానమని అన్నారు. వ్యాపారులకు సులభంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని అమెరికాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆసీఎం అమెరికా వెలుపల తొలిసారి హైదరాబాద్ లో కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారంతో తమ సేవలను మరింత విస్తరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన సదుపాయాలకు అనుగుణంగా హైదరాబాద్ లోని గొప్ప టాలెంట్ ఫోర్స్, సహజ రీతిలో ఉండే లొకేషన్, నైపుణ్యం కలిగిన స్థానిక ఉద్యోగుల లభ్యత కారణంగా అంకిత భావంతో హైదరాబాద్ లో డేటా సొల్యూషన్ సర్వీస్ ను అభివృద్ధి చేస్తున్నామని గౌరవ్ సూరి తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ కంపెనీ తన సేవలను విస్తరణ చేపడుతున్నందున ముఖ్యమంత్రి రేవంత్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు. కంపెనీకి తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు. బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయో తెలంగాణలో పెట్టుబడులకు సిద్దపడింది. త్వరలోనే తెలంగాణలో సెకండ్ జనరేషన్ సొల్యులోకిక్ బయోఫ్యూయల్స్ ప్లాంట్ నెలకొల్పనుంది. మొదటి దశలో దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మించనుంది. ప్లాంట్ ఏర్పాటులో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. స్వచ్ఛ బయోతో అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న సుగనేతు బయో రెన్యూవబుల్స్ కంపెనీ బయోమాస్, సెల్యులోజ్ నుంచి జీవ ఇంధనాలు, జీవ రసాయనాలను ఉత్పత్తి చేసే పేటెంట్ పొందడంతో పాటు అవసరమైన సాంకేతికను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ పెట్టుబడులు రాష్ట్రంలో సుస్థిరమైన, పర్యావరణ అనుకూలమైన వృద్ధికి దోహదపడుతుంది. రాబోయే కాలంలో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసి తెలంగాణను బయోఫ్యూయల్ హబ్గా మార్చాలనే తమ ఆలోచనను అధికారులతో పంచుకున్నారు.